हाय एवरीवन, वेलकम टू पावनी किचन। मैं रेसीपी वे वेजिटेबल बिरयानी। वेजिटेबल बिरयानी चाला सिंपल अं टेस्टी एला प्रिपेर चेसुकोवालो नेनु मीकु ई वीडियोलो चूपिस्तानु। फ्रेंड्स, फस्ट टाइम गनुक मन चानल चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोवडं मात्रं मर्चिपोवद्दु। ओन्ली 2 वेजिटेबल्स तोने नेनु ई बिरयानीनी प्रिपेर चेस्तुन्नानु। ముందుగా మనం ఒక హాఫ్ అన్ అవర్ బాస్మతి రైస్ ని నానబెట్టేసుకుందాం। ఈ లోపు మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకుందాం। 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకొని అందులో బిర్యానీ ఆకు, బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకుందాం। షాజీరా, చెక్క, మొక్క, లవంగ, జాజికాయ అన్ని బిర్యానీకి అవసరమైనవన్నీ వేసేసుకుందాం। వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు మనం అందులో టొమాటో, ఆనియన్, టొమాటోని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం। ఆనియన్, టొమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం అందులో క్యారెట్ అను ఆలూని వేసేసుకుందాం। క్యారెట్ ని ఆలూని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం। బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుందాం। అలానే చిటికెడు పసుపు, మన టేస్ట్ కి సరిపడా కారం, మన టేస్ట్ కి సరిపడా salt, అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు అలానే పుదీనా, కొత్తిమీరని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు। ఒక 1 గ్లాస్ బాస్మతి రైస్ కి 2 గ్లాసెస్ వాటర్ ని యాడ్ చేసుకుందాం। వాటర్ బాగా మరిగిన తర్వాత బాస్మతి రైస్ ని వేసేసుకుందాం। వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం। బాగా మిక్స్ చేసుకొని ఉడుకుతుంది కదా రైస్ మొత్తం, ఇప్పుడు మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి। ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। తర్వాత లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం। చాలా సింపుల్ అండ్ టేస్టీగా వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం మరో బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ఫ్రెండ్స్, ఎక్కువ మసాలాలు యూస్ చేయకుండా తక్కువ మసాలాతో చాలా సింపుల్ గా వెజిటబుల్ పులావ్ ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది। మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్।